తెలుగుదేశం పిలుస్తోంది, రా కదలిరా కొడాలినని. నీ అవినీతి మీద చర్చకు సిద్ధమా కొడాలినని. రా తెలుగుదేశం పిలుస్తుంది. 2019 నుంచి 2024 వరకు నువ్వు సంపాదించిన అక్రమ ఆస్తులు, నువ్వు దాచుకున్న అక్రమ సొమ్ము, నువ్వు దోచుకున్న భూములు, వీటన్నిటి మీద చర్చకు సిద్ధమా కొడాలినని. చర్చకు సిద్ధమైతే రా, తెలుగుదేశం పిలుస్తోంది, బాబు గారు రావాలా నీ కోసం కొడాలి నాని. నీ గుడివాడ నియోజకవర్గంలో నేనున్నా, ఒక సామాన్య మహిళ కార్యకర్తగా నేనున్నా. అనుక్షణం నీ నువ్వు చేసే అన్యాయాలను ఎత్తి చూపిస్తూ ఇదే గుడివాడ నియోజకవర్గంలో ఉన్నా, నేను సవాల్ చేస్తున్నా. రా చర్చకు రా కొడాలి నాని, తెలుగుదేశం పిలుస్తోంది. 2019కి ముందు 14 నుంచి 19 వరకు తెలుగుదేశం హయాంలో ఎన్ని సిసి రోడ్లు వేసాం, ఎన్ని ఎల్ఈడి లైట్లు ఇచ్చాం, ఎన్ని కల్వర్ట్లు కట్టాం, ఎన్ని వాటర్ ట్యాంకులు కట్టాం, ఎంతమందికి తాగునీరు అందించాం, వీటన్నిటి మీద చర్చకు మేము సిద్ధం. నువ్వు సిద్ధమా కొడాలి నాని, రా తెలుగుదేశం పిలుస్తుంది. నీ గుడివాడలో తెలుగుదేశం చేసిన అభివృద్ధిని చూపిస్తాం. రా లోకేష్ గారి ఇలాంటి కొడుకు పుట్టకూడదని అనుకుంటున్నారన్నావు. నీలాంటి కొడుకు పుట్టాలని నీ తల్లి కోరుకుంటుందా కొడాలి నాని? ఒక్కసారి ఆలోచించు, నీ తల్లిని ప్రశ్నించి వెళ్ళి. నీ తల్లి మానసిక క్షోభ అనుభవిస్తుంది కొడాలి నాని. నా కడుపును పుట్టిన బిడ్డ ఎవరికో వారసుండని చెప్పుకుంటున్నాడు, ఇదేవి కర్మ అని చెప్పి నీ తల్లి అనుక్షణం క్షోభను అనుభవిస్తుంది. ఒక్కసారి ప్రశ్నించు, లోకేష్ గారి లాంటి బిడ్డ నా కడుపును ఎందుకు పుట్టలేదని నీ తల్లి కూడా బాధపడుతుంది. ఒక్కసారి వెళ్ళి అడిగి చూడు. నీ చెంప చెప్పుతో తెగేదా, చెప్పుతో కొట్టినట్టు చెప్తుంది, అలాంటి బిడ్డ నా కడుపును పుడితే బాగుండేది అని. అలాంటి తండ్రి మాకుంటే బాగుండేదని నీ బిడ్డలు కూడా చెప్తారు. సిగ్గుండాలి కొడాలి నాని. నోరుంది కదా అని మాట్లాడుతున్నావు. చంద్రబాబు నాయుడు గారు రావాలా నీతో చర్చికి? లోకేష్ గారు రావాలా నీతో చర్చికి? నేను వస్తాను నీ గుడివాడ నియోజకవర్గం నుంచి. నీ అవినీతి మీదే గాని, నీ దౌర్జన్యాల మీదే గాని, నీ రౌడీయిజం మీదే గాని, దేని మీదైనా చర్చకు సిద్ధమే కొడాలి నాని.